సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక కర్రీ చేసి చూపిస్తారు. అదేనండి మునగాకు కూర అన్నమాట. ఇందులో మనకు ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. అన్ని రకాల మంచి మంచి గుణాలన్నీ మునగాకు ఉన్నాయండి. అయితే షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. ముఖ్యంగా ఆడవాళ్ళ నెలసరి సమస్యలకి ఈ మునగాకు కూర చాలా మంచిదండి. వారంలో 2 సార్లు గనక మునగాకు కూర పెడితే ఆ స్త్రీలకి ఉన్న సమస్యలన్నీ, అంటే నెలసరి సమస్యలన్నీ దూరం అవుతాయండి. అంత మంచి ఆకు అన్నమాట మునగాకు. పిల్లలకు కూడా ఎంత మంచిదని, వాళ్ళకి కూర ఈ రకంగా ఒకవేళ కొంతమంది మారం చేశారనుకోండి పిల్లలు, వాళ్ళకి ఏం చేస్తారంటే మీరు సూప్ రూపానైనా చేసి ఇవ్వండి. మరలా ఈ మధ్య రీసెంట్ గా పడ్డాను కదా నేను, నా మోకాలు నొప్పులకు కూడా, అంటే నాకే కాదు ఎవరికైనా మోకాలు నొప్పులకు కూడా ఎంతో బాగా పనిచేస్తుందండి. ఆ మునగాకుని కొంచెం వాడ్చి మోకాలు కట్టుకున్నారనుకోండి, ఆ వాపు గాని నొప్పి గాని ఇవన్నీ లాగేస్తుంది అన్నమాట. ఇంకా చెప్పుకుంటా పోతే అబ్బో ఈ వీడియో చాలదండి. ఆ మునగాకు వల్ల ప్రయోజనాలు, ఈ వీడియో 2-3 వీడియోలు చేయాల్సి వచ్చింది అన్నమాట. అంత మంచిది. ఈ రోజు టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. ఆ కర్రీని చూసేయండి. ముందుగా లేత మునగాకు తీసుకోండి. ఇది ముదురుగా ఉంటే అంత బాగుండదు కర్రీకి. లేతాకైతేనే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది 1 కట్ట తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి వడపుట్టలు వేసుకొని వడగట్టుకుందాం. ముదురాకైతేనండి కుక్కర్లో పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. లేతాకైతే ఉడికించనక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇట్లా వడపుట్టలు వేసి వడగట్టుకుందాం. మునగాకు ఈ విధంగా కడగటం వల్ల చూడండి డస్ట్ ఎంత వచ్చిందో నీళ్ళల్లో. మునగ చెట్లు అంటే బాగా పెద్దవి బయట ఉంటుంటాయి కదండి, అట్లయినా ఇళ్ళ బయట బాగా డస్ట్ పడతాయి అన్నమాట. అందుకని కంపల్సరీ కడుక్కోవాలి. ఈ విధంగా 1-5 నిమిషాలు ఈ విధంగా వదిలేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో తాలింపు గింజలు 1 స్పూన్, 1 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి. ఈ తాలింపుని దోరగా వేగనిచ్చిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఈ సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. అందులోనే 7 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి వల్ల, ఈ మునగ ఆకు వల్ల పిల్లలకి, అంటే బాలింతలకి పాలు బాగా పడతాయండి మునగాకు కూర తినటం వల్ల. 2 పచ్చిమిర్చి ముక్కలు తరిగి వేసుకోవాలి. కరివేపాకు మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకుందాం. అందులోనే కొంచెం పసుపు, మా పిల్లలు బాలింతలప్పుడు ఈ మునగాకు కూర వండి పెట్టేదాన్నండి. ఇందులో చిటికెడు ధనియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి వేసి బాగా కలదిక్కుదాం. ఈ ఉల్లిపాయలు డ్రైగా వేయకూడదు, కొంచెం ఇట్లా కచ్చాపచ్చిగా ఉన్నప్పుడే మనం ఆకు వేసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్లు అరగంట ముందు నానబెట్టిన పెసరపప్పు, 1/4 నిమిషం తర్వాత మనకి ఈ మునగాకు వేసుకోవాలి. ఇందులో దీన్ని బాగా కలుపుకుందాం. ఫ్లేమ్ మాత్రం బాగా లోలో పెట్టేసుకోండి. ఇప్పుడు ముదిరాకైతే ఉడికిస్తారు కదా, ఆ ఉడికించినప్పుడు వాటర్ తక్కువ వేసుకోండి.
ఎక్కువ వేసి ఆకు వరకు తీసుకొని వాటర్ పారబోయొద్దు. అంత పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కదా ఆ వాటర్తో పాటు. లేతాకైతే డైరెక్ట్ ఇలా వేసేసుకోవచ్చు. ఇట్లా కలబెట్టిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గిద్దాం. మధ్యలో ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా కలదిప్పుకొని కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ వేయకూడదు, మళ్ళా కూర అంత ముద్ద ముద్ద అయిపోతుంది. కొంచెం వేసుకుంటే చాలు. అందులోనే మీ రుచికి సరిపడినంత ఉప్పు. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికిద్దాం. మూత తీసి చూద్దాము. ఇదిగోండి నీరంతా ఎగిరి ఆకు మనకి చక్కగా ఉడికిపోయింది. అందులో ఒక 1/2 స్పూను కూర కారం, అంటే సాంబార్ కారం అన్నమాట. ఈ మునగాకు కూరకి కారం ఎక్కువ పట్టదు, ఎందుకంటే పచ్చిమిర్చి చేసాం కదా, అందుకోసం కారం 1/2 స్పూన్ చాలు. ఒక 1/2 నిమిషం ఈ విధంగా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఇది పచ్చి కొబ్బరి తురుము. ఇంత ముక్క తీసుకున్నానండి పచ్చి కొబ్బరి, అది తురుముకొని ఇందులో వేసుకొని కలదిప్పుకోండి. పైనలో కొంచెం కొత్తిమీర. ఈ విధంగా కలదిప్పుకొని స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఇదిగోండి మంగా కర్రీ రెడీ అయింది. ఇదే విధంగా ట్రై చేసి పిన్ చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి. ఈ కర్రీ సైడ్ డిష్ గా కూడా, అంటే రైస్ కి పప్పు కూర ఏదైనా చేసుకున్న సైడ్ డిష్ గా బాగుంటుంది. రైస్ లో కలుపుకోవచ్చు, చపాతీలోకి, పుల్కాలోకి, అన్నిటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడా. సరే బుజ్జమ్మాయి, చూసారు కదండి చెల్లి చేసిన కర్రీ. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు బై.